ప్రైజ్ ద లార్డ్ అందరికీ. హాయ్, ప్రైజ్ ద లార్డ్. మనం ఈరోజు దేవుని అధికారం గురించి నేర్చుకున్నాం. క్రీస్తులో మన అధికారం ఏంటి, క్రీస్తు ద్వారా దేవుడు మనకు ఏం అధికారం ఇచ్చాడో నేర్చుకున్నాం. బైబిల్ తీయండి అందరూ, ఎఫెషియన్స్ చాప్టర్ నెంబర్ 1 వర్స్ నెంబర్ 21 and 22. నేను చదువుతున్నాను, ఇంగ్లీష్లో చదువుతున్నాను. ఫర్ అబౌ ఆల్ ప్రిన్సిపాలిటీ అండ్ పవర్ అండ్ మైట్ అండ్ డొమినియన్ దట్ ఎవ్రీ మ్యాన్ దట్ ఈస్ నేమ్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ వరల్డ్ బట్ వరల్డ్ టు కమ్. అంటే ప్రతి నామం కంటే పైనామం క్రీస్తుకి ఇచ్చాడు, ఈ లోకంలో కాదు రాబోయే లోకంలో కూడా ఇచ్చాడు. ప్రతి శక్తి ప్రతి దాన్ని క్రీస్తుకి ఇచ్చి పైనామం చేశాడు అన్నమాట. చేసి నంబర్ 22 చదువుకున్నాం. అండ్ హ్యాడ్ పుట్ ఆల్ థింగ్స్ అండర్ హిస్ ఫీట్. అంటే ప్రతి ఒక్కటి క్రీస్తు పాదాల దగ్గర, అంటే పాదాల కింద ఉంది ప్రతి ఒక్కటి. ఆయనకు అథారిటీ తెలిచాడంటే ఆయన మాట ప్రతిదీ వినాల్సిందే, ఏదైనా ఆయనకు లోబడాల్సిందే, ఆయన అంటే ప్రతి ముఖాలు వంగాల్సిందే. అటువంటి అధికారం క్రీస్తు పిచ్చి ఇక్కడ చూద్దాం. అండ్ హీ గేవ్ హిమ్ టు బి హెడ్ ఓవర్ ఆల్ థింగ్స్ టు ద చర్చ్. చర్చ్ అంటే సంఘం, అంటే సంఘముకి దేవుణ్ణి క్రీస్తు యేసుని శిరస్సు చేశారు. అంటే ఇప్పుడు సంఘం శిరస్సు ఎవరు, క్రీస్తు యేసు. అంటే క్రీస్తు యేసుకున్న శక్తి అధికారం అన్నీ సంఘంకు కూడా వర్తిస్తాయి. అంటే శిరస్సు శరీరంలో శిరస్సు యేసుక్రీస్తు కాబట్టి ఏ పవర్ ఏ శక్తి ఏ అధికారం అయితే క్రీస్తుకు ఉందో క్రీస్తు ద్వారా మనకు కూడా వస్తుంది. అంటే మనం కూడా అధికారానికి దానికి వారసులం అన్నమాట. సో అటువంటి సో మనకు కూడా క్రీస్తు లాగానే అధికారము ఉండాలి. ఎన్నడూ లేని రీ